ఓం సివిఆర్ ప్రేక్షకులకి నమస్సు మాంజలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. అస్మత్ గురువరేణ్యులు పూజ్యశ్రీ వేదమాతృ దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ, రక్షా గురువులు శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వేజెండ్ల వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, ఆధ్యాత్మిక బంధువులారా, ముముక్షువులారా, ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజలి. ఇప్పుడు అర్ధనారీశ్వరం. అర్ధనారీశ్వరం బంధువులారా, అర్ధనారీశ్వరం అనే మకుటంతో అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి, అది సామాజికంగా నిజ జీవితంలో దానిని మనం ఏ విధంగా అన్వయించుకుంటామో అన్న విశేషాన్ని చెప్పుకుందాం. అబ్బో, వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులండి అంటారు. అంటే అర్ధనారీశ్వరులు అంటే నారి ఈశ్వరుడు, నారి అంటే స్త్రీతత్వము, ఈశ్వరుడు అంటే పురుషత్వము, స్త్రీ పురుషుల ఏకత్వము ఉన్న స్థితి. అంటే అర్ధము సుగము స్త్రీగా, సుగము పురుషుడుగా. అనగానే మనకు గుర్తొచ్చేది శివతత్వం గుర్తుకొస్తుంది. ఎందుకని? అర్ధనారీశ్వర తత్వం మనకు ముఖ్యంగా గమనించేది, కనిపించేది శివుడిలో, శివతత్వంలో. శివుడు అర్ధ శరీరాన్ని, తన వామభాగాన్ని పార్వతీమాతకి అందచేయటం వల్ల అర్ధతత్వము స్త్రీతత్వంగా, అర్ధము పురుషత్వముగా ఉన్నది. ఇది నిజంగా చెప్పాలి అంటే స్త్రీ జాతికి పురుష రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ అయినటువంటి, అంటే పరబ్రహ్మము అంటాం మనం వీరందరినీ కూడా, ఆ బ్రహ్మ స్త్రీయత్వానికి ఇచ్చినటువంటి ఒక విశిష్టమైన స్థానంగా మనం భావిస్తాం. అంటే తన భార్యని, తన అర్ధ శరీరాన్ని, అందుకనే మనకి చెప్పటం కూడా అర్ధాంగి అంటారు, ఆ అర్ధాంగికి ఇచ్చినటువంటి విశేషమైన స్థానాన్ని అర్ధనారీశ్వర తత్వంగా చెప్పుకొస్తాం. వాగర్ధౌ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని కాళిదాస్ గారి కవి శ్లోకం గుర్తు చేసుకున్నప్పుడు కూడా, వాక్కు అర్ధము ఏ విధంగా కలిసి ఉంటాయో, అర్థం లేని వాక్కుకి విలువ ఉండదు. విలువ రావాలి అంటే వాక్కు అర్థవంతమై ఉండాలి. అదేవిధంగా ఈ పార్వతీ పరమేశ్వరులు జగత పితరో మాతా పార్వతీదేవి, పిత శివుడుగా, ఈ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి తత్వం అర్ధనారీశ్వర తత్వం. మరి అర్ధనారీశ్వర తత్వం శివతత్వానికి మనం సంకేతపరుస్తున్నాం. దానిని ఇంకొక రకంగా మనం విశ్లేషించుకొస్తే అర్ధము నారి ఈశ్వరము. అర్ధము అంటే సుగము అని ఒక అర్థం ఉంది, అలాగే ధనము సంపద వైభవము వైభోగము ఈ అర్థం ఉన్నది. నారి స్త్రీ, ఈశ్వరము అంటే అక్కడ మగతరము ప్రభుత. అర్ధత్వం ఏమిటి, ఇక్కడ నారీతనం ఏమిటి, పురుషత్వం ఏమిటి అనే చెప్పుకొస్తే, అర్ధము పురుషార్థముల్లోకెల్లా ఉత్తమము అని మనకి శాస్త్రంలో చెప్పుకొస్తారు. అంటే ధర్మ అర్ధ కామ మోక్ష నాలుగిట్లో కూడా అర్ధానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. విత్తం ఎక్కడ ఉంటే చిత్తం అటువైపే పరుగులు పెడుతుంది అని, విత్తం ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఎక్కువగా ఉంటుంది అని, ఆ విత్తము అంటే అర్ధము అని, అర్ధము అంటే సంపద అని. అయితే సహజంగా మనకు చెప్పుకునేటటువంటి సంపద ఏమిటి అంటే భౌతిక సంపదను గురించి, ఐశ్వర్యాన్ని గురించి, ధనాన్ని గురించి, లేకపోతే బంగారము వెండి రాగి ఇల్లు వాకిళ్ళు పొలాలు స్థలాలు వీటిని అర్థంగా మనం చెప్పుకొస్తాం. వాస్తవానికి ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ధనమింద్రో బృహస్పతి వరుణ అని చెప్పుకొస్తారు. అంటే ప్రతిదీ ధనమే, ప్రతిదీ సంపదే, జ్ఞాన సంపద, తరగని సంపద, విద్యా సంపద, అలాగే సౌందర్య సంపద, అధికార సంపద, విచక్షణాయుత జ్ఞాన సంపద, ఈ రకంగా ప్రతిదీ సంపదే, ప్రతిదీ ధనమే, ప్రతిదీ
అర్థమే అవుతుంది. మరి మానవ జీవితంలో అర్థం లేకుండా గడవదు. అందుకే అర్థం పురుషార్థములోకి ఎలా ఉత్తమం అని చెప్పుకొచ్చాడు. సరే, ఆ అర్థాన్ని ధర్మపథంగా ధర్మయుతంగా సంపాదించాలి అని కూడా మన పెద్దలు చెబుతారు. ఆ ధర్మం లేకుండా సంపాదించేటటువంటి సంపద వ్యర్థమైపోతుంది అని. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఏట్లు పామరుడు తగన్ హేమంబు కూడా పెట్టిన భూమి శులపాలు చేరు భువిలో సుమతి అని మనకి చిన్ననాడు ఈ పద్యం చదివిస్తారు. అంటే చీమలాగా కూడబెట్టి ఊరికనే పోగు చేసినటువంటి సంపద అర్థవంతం కాకపోతే ఆ అర్థానికి సరైనటువంటి పవిత్రత ధర్మము గనక లేకపోతే పోతుంది. మనం కూడా చూస్తూ ఉంటాం మహామహానేతలు నాయకులు జీవితాల్లో 100,000,000,000,000 అక్రమంగా సంపాదన పెట్టి కబ్జాలు పెట్టి ఏదో అధికారాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి అవ్వాలని, అదైపోయిన తర్వాత కేంద్ర మంత్రి అవ్వాలని, అదైపోతే నేను ఇంకా ప్రధాని అవ్వాలని ఈ విధంగా సంపదను కూడబెడతారు. చివరికి కాలగమనంలో జాతస్యోహి మరణం ధ్రువం, ప్రతివాడిని మృత్యువు కబళిస్తుంది. ఆ మృత్యువు ఎవరిని ఏ విధంగా కబళిస్తుందో కూడా తెలియదు. ఆ కబళించినప్పుడు ఈ సంపద అంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది, వివిధ రూపాల్లో నాశనం అయిపోతుంది. కనుక ఈ అర్థము అనేది అర్థవంతమైనటువంటి సంపాదనగా ఉండాలి. ఇది భౌతికంగా చెబితే, ఆధ్యాత్మికంగా చెప్పుకొచ్చినప్పుడు ఆ సంపదని, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపదని, లేకపోతే మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి మోక్ష సంపదని ఇచ్చేది ఎవరయ్యా? నారి ఈశ్వరుడు. నారి అంటే ఇక్కడ అమ్మ. అమ్మ అంటే పార్వతీదేవి. అమ్మ యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో, అమ్మ యొక్క కరుణ ఎవరికి ఉంటుందో, అమ్మ ఉన్న చోట అన్నీ ఉన్నాయి అంటారు. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అని ఒక మాట చెప్తారు. కనుక ఆ అమ్మ ఎవరయ్యా? అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుట అమ్మ, చాలా పెద్దమ్మ, సురారులగన్నాయమ్మ, వీరందరికీ కూడా ఈ జగత్తునంతటిని నడిపించేటటువంటి అమ్మ ఆ పార్వతీమాత. ఆ అమ్మ యొక్క కరుణ గనుక ఉంటే మనకి అన్నీ ఉన్నాయి. అప్పుడు అర్థము, అర్థవంతమైనటువంటి సపోర్ట్ మనకి ఇస్తుంది అని చెప్తాం. అక్కడ ఈశ్వరత్వము అంటే మగతనము అని, అంటే పురుషత్వము, పురుషాధిక్యత. ఈ పురుషాధిక్యత, పురుషుని పాత్ర ఏమిటి? సంపాదించుకొస్తాడు. స్త్రీ పాత్ర వేరు, పురుష పాత్ర వేరు. అసలు మళ్ళీ ఈ రెండింటినీ ఏకం చేసుకొచ్చినప్పుడు అఖండ పరబ్రహ్మమే అయి ఉంటుంది. అఖండ పరబ్రహ్మం అటు స్త్రీ కావాలి అంటే స్త్రీ రూపాన్ని, తనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొస్తారు, లేదు తాను బ్రహ్మమై పురుష రూపంలో ఉంటారు. రెండు ఆకృతులు కూడా తనలోనే ఉన్నవారు కనుక అఖండ పరమాత్మ, అఖండ పరబ్రహ్మము రెండు తత్వాల్ని తనలోనే నింపుకొస్తారు. చూడండి, మనకు కూడా చెప్తారు ఈ ఆధునిక విజ్ఞానవేత్తలు, ఆధునిక సైంటిస్టులు కూడా చెప్తారు ఏమిటి అంటే, ప్రతి పురుషుల్లోనూ ప్రతి స్త్రీలోనూ కూడా పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ఆ హార్మోన్లు అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే జీవ కణాలు. ప్రతి వారిలోనూ ఈ కణాలు ఉంటాయి. అటు స్త్రీ కణాలు వేరుగా ఉంటాయని, పురుష కణాలు వేరుగా ఉంటాయని. ఏ కణాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందో, ఏ కణాల యొక్క చైతన్యం ఎక్కువ ఉంటుందో, దానికి అనుగుణ్యంగా శరీర ఆకృతి, కంఠము, లేకపోతే మీసాలు, ఇలాంటివన్నీ వచ్చి పురుషాకృతిలోకి వస్తారు. సౌకుమార్యము, సుకుమారత్వము, లాలిత్యము, సౌందర్యభరితము, ఆ కులుకు ఇవన్నీ ఉండి స్త్రీ కణాలు ఎక్కువ ఉన్నప్పుడు స్త్రీగా అవుతారు. అంటే ఒకే జీవిలో స్త్రీ కణాలు, పురుష కణాలు ఉన్నా వేటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందో, వేటి చైతన్యం ఎక్కువగా ఉంటుందో, దానికి అనుగుణ్యంగా వారు స్త్రీగాను పురుషుడుగానో మారుతారు. అంటే ప్రతి వ్యక్తిలోనూ అర్ధనారీశ్వర తత్వము ఉన్నదన్నమాట. దానిని దాటి పైకి వచ్చినప్పుడు మనం పురుషుడిగా వ్యవహరిస్తున్నాం, కాదు ఇంకొక వైపుకు వెళితే స్త్రీగా వ్యవహరిస్తున్నాం. ఇది ఆధునిక జీవితంలో మనం సామాజికంగా, వైజ్ఞానికంగా చూస్తే కనిపించేటటువంటి అర్ధనారీశ్వరము. నారీ ఈశ్వరము, నారీ తత్వము ఈశ్వరత్వము. కానీ పరమాత్మతత్వంలోకి వచ్చినప్పుడు మనకి బ్రహ్మము శక్తి, శక్తి నారిగా వస్తుంది, బ్రహ్మము ఈశ్వరుడిగా వస్తాడు. ఈ రెండు యొక్క అనుసంధానము అర్ధనారీశ్వరము. ఆ అర్ధనారీశ్వర తత్వమే శివుడు. అందుకే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని చెప్పొచ్చారు. పరమేశ్వరిగా పార్వతీదేవి, పరమేశ్వరుడుగా శివుడు. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుసంధానము ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వము. అదే అర్ధనారీశ్వరము. అసలు ఈ ప్రకృతి స్వరూపమే ప్రకృతి మాత, మనకు కనిపించేటటువంటిది.
ఈ పార్వతీ మాత ప్రకృతి. ఈ ప్రకృతిలో మనకి ఎన్ని విశేషాలు ఉన్నాయో, ఏ రకంగా జీవుల యొక్క అనుసంధానము, పుట్టుక, పెరుగుదల, చివరికి మళ్ళీ కలిసిపోవటము, అసలు ఈ పంచభూతాత్మకంగా జీవుల యొక్క పుట్టుక ఎలా జరుగుతోంది తెలుస్తుంది. స్త్రీ పురుషులు, స్త్రీ పాత్ర వేరు, పురుష పాత్ర వేరు. ఆ స్త్రీ చాలా వరకు పురుష పాత్రని చేయగలుగుతుంది, పురుషుడు ఆచరించేటటువంటి విధులను నిర్వహించగలుగుతుంది. కానీ పురుషుడు స్త్రీ నిర్వహించే పాత్రలన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించలేడు. అట్లా అని స్త్రీ గొప్పదంటావా? లేదు. పురుషుడు గొప్పదంటావా? శరీర దారుఢ్యం ఉంది, లేకపోతే నిన్న గద్దరితనము, దృఢత్వము ఉంది కాబట్టి పురుషుడు గొప్పవాళ్ళు అంటావా అంటే, నాయన సమాజ జీవనంలో, కుటుంబ జీవనంలో చూడండి, అర్ధ నారీశ్వరత్వాన్ని చూడండి. నాలో సుగం, నీలో సుగం, ఈ సుగాలు రెండు ఒకటైపోతే జగానికే ఒక నిండుదనం అని సినీకవి ఒక చిత్రంలో రాసుకొస్తారు. నాలో సుగం, నీలో సుగం, ఈ సుగాలు రెండు కలిసినప్పుడు ఈ అర్ధనారీశ్వర తత్వం వచ్చింది. అప్పుడు ఈ అర్ధనారీశ్వరత్వం వచ్చినప్పుడు జగతికి నిండుదనం వచ్చింది అంటారు. ఈ అర్ధనారీశ్వర తత్వం ఉండటం వల్లనే మళ్ళీ సంతానము అనేటటువంటి ఒక ప్రక్రియని మనం పట్టుకుని వస్తున్నాం. స్త్రీ పురుష సంయోగం, స్త్రీ పురుషుల యొక్క కలయిక, వీరి యొక్క కలయిక వల్ల, సంయోగం వల్ల ఒక కొత్త జీవి, మరొక జీవి ఉత్పాదన అవుతున్నాడు, కొత్తగా సృజించబడుతున్నాడు. మళ్ళీ దీంట్లో చూసుకొచ్చినప్పుడు జీవుడు బీజదాత అవుతున్నాడు, పురుషుడు బీజదాత, బీజం ఇస్తాడు అయిపోయింది. కానీ ఆ బీజాన్ని స్వీకరించి తన గర్భవాసంలో, తన యొక్క శరీరంలోని రక్త మాంసాలని, అణువుల్ని, కణాలని అన్నిటినీ రంగరించి తాను క్షేత్రంగా నిలిచి ఆ భూమిగా ఈ స్త్రీది ఒక మానవ ఆకృతిని చక్కగా మళ్ళీ పునరుత్పత్తి చేసింది. పురుష పాత్ర లేకుండా స్త్రీ ఒకటి మళ్ళీ ఇది చేయలేదు. పోనీ స్త్రీ ఇవన్నీ చేయగలిగింది కదా, పురుషుడితో అవసరం ఉంది, మగాడితో పనేముంది అని ఆ మధ్య ఇప్పుడు ఒక నవలేదో వచ్చింది, మగాడితో పనేముంది అని. ఆ పురుషుడు లేకుండా, ఆ బీజం లేకుండా ఈ క్షేత్రం పండదు. క్షేత్రం పండాలి అంటే పురుషుని యొక్క అండ ఉండవలసిందే, పురుషుని యొక్క సహకారము, సహయోగము ఉండవలసిందే. అలాగే పురుషుడు, నేను బీజదాతను కదా, ఎక్కడ పడితే అక్కడ బీజాన్ని ఇచ్చి వెళతాను అంటే, నువ్వు ఇచ్చేటటువంటి బీజాలని తీసుకుని స్వీకరించి దాన్ని పండించి కావలసిన విధంగా ఆకృతిని అందించగలిగేటటువంటి సారవంతమైనటువంటి క్షేత్రం కావాలి. అదే ఆ సారవంతమైనటువంటి క్షేత్రమే స్త్రీ గర్భవాసం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో మనకి గీతలో కూడా పరమాత్మ చెప్పుకొస్తాడు, పురుషుని యొక్క స్థితి, స్త్రీ యొక్క స్థితి. అందువల్ల నేను బిడ్డనంతా తయారు చేశాను, వాడే ఉందండి, ఏదో వచ్చాడు ఒక రోజు వచ్చాడు వెళ్ళిపోయాడు, 9 మాసాలు 9 మాసాలు నేను మోసానండి, నా రక్తమాంసాలన్నింటినీ కేంద్రీకరించాను, నేను తిన్నటువంటి ఆహారంతో ఆ బిడ్డ యొక్క శరీరాన్ని ఏర్పాటు చేశాను, ఈ బిడ్డ నాదే అనుకుంటే, నేనే గొప్పదాన్ని అనుకుంటే అది కూడా సమంజసమైన విషయం కాదు. కనుక పురుష పాత్ర పురుష పాత్రే, స్త్రీ పాత్ర స్త్రీ పాత్రే. పురుష పాత్ర అండన ఈ స్త్రీ పాత్ర ఉంటే ఆ సంసారానికి నిండుదనం వచ్చింది. అట్లాగే స్త్రీ పాత్రలోని శక్తిని తనలో నింపుకొని తాను ముందు నిలిచి దాన్ని నడిపిస్తే పురుష పాత్రకు ఒక అందం వచ్చింది, ఆభిజాత్యం వచ్చింది, సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. కనుక మనం ఈ అర్ధనారీశ్వరంలో గుర్తించుకోవాల్సినది, ఆధ్యాత్మికంగా సరే అక్కడ శక్తి బ్రహ్మము, శక్తి లేకుండా బ్రహ్మం ఏమీ చేయలేడు, బ్రహ్మకి సంకల్పం కలిపి కదిలినప్పుడు, కలిసినప్పుడు శక్తి కదలిక వస్తుంది. శక్తి కదలిక వచ్చిన తరువాత తన యొక్క శక్తితో కావలసినటువంటి బ్రహ్మ యొక్క సంకల్పాలని పండిస్తూ ఈ సచరాచర సృష్టిని సృష్టిస్తుంది, నడిపిస్తుంది, పోషిస్తుంది. లయం చేసేందుకు కూడా లయం చేయాలి, లయము అంటే నశింపజేయటం, రూపుమాపటం. రూపుమాపాలన్నా, లయం చేయాలన్నా, నశింపు చేయాలన్నా కూడా మళ్ళీ శక్తి కావాల్సింది. ఆ శక్తి సంకల్పం ఎవరికి రావాలి? పరమాత్మకి రావాలి, పురుషుని బ్రహ్మానికి రావాలి. బ్రహ్మకి ఆ సంకల్పం వచ్చినప్పుడు తనదే అయినటువంటి ఆ శక్తి తన ప్రభావాన్ని చూపించి ఈ లయాన్ని తీసుకొస్తుంది. అంటే ఈ అర్ధనారీశ్వరంలో స్త్రీ పాత్రకు ఒక విలక్షణత, విశిష్టత ఉంటే పురుష పాత్రకి మరో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. ఇది సుగం, అది సుగం, ఈ రెండు సుగాలని అర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ సంసార జీవనం, సంసారంలో ఉండేటటువంటి స్త్రీ పురుషుల సహజీవనం అర్థవంతంగా సాగుతుంది, ప్రయోజనకారిగా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.